Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి జమిలి ఖాయం సరే. దేశంలో జమిలి ఎన్నికల చరిత్ర తెలుసా? దేశంలో మోదీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటు రాజకీయంగా అటు పాలనా పరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి రెండవసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జమిలి కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. అంతేకాదు దీనిపై కేంద్రం కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలపై చర్చ జరిగింది. ఇందుకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. మరో 2 నెలల్లో భారత్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో పాటు ఇతర ప్రధాన పార్టీలు రంగంలోకి దిగి తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎలాగైనా సరే ఆ రాష్ట్రాలను చేజిక్కించుకోవాలని కమలం పార్టీ ఉవ్వళ్ళెరుతూ ఉండగా ఆ రాష్ట్రాల్లో తిరిగి అధికారం పొందేందుకు ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక తాజాగా జమిలి ఎన్నికల కాన్సెప్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ప్రధాని మోదీ కూడా కొద్ది రోజుల క్రితం ఒక దేశం ఒక ఎన్నికపై మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఈ తరుణంలో ఎంతో అవసరమని అన్నారు. జమిలి ఎన్నికలతో సమయం వృధా కాదని, అదే సమయంలో ఖర్చు కూడా తక్కువే అవుతుందని ప్రధాని చెప్పారు. దేశంలో నిత్యం ఎన్నికలు జరుగుతుండడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు దేశంలో జమిలి కాన్సెప్ట్ 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. ఇటు పార్లమెంటుకు అటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1959లో తొలిసారిగా ఈ ప్రక్రియకు కేరళలో బ్రేక్ పడింది. 1957లో ప్రజాస్వామ్య పద్ధతిన ఏర్పడ్డ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఆయుధంగా చేసుకుని రద్దు చేయడంతో కేరళలో రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత 1960లో తిరిగి కేరళలో ఎన్నికలు జరిగాయి. తిరిగి 1967లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఇబ్బందులు తలెత్తడంతో ఒక దేశం ఒక ఎన్నిక విధానానికి బ్రేక్ పడింది. ఇలా కొన్ని కారణాలతో ఆయా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరుగా జరిగాయి. నాడు లా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరిగి జమిలి ఎన్నికలకు వెళ్లాలని 1983లో అడుగులు ముందుకు పడినప్పటికీ సక్సెస్ కాలేదు. 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి సోనియా గాంధీతో చర్చలు జరిపారు. అంతేకాదు 2010లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో చర్చలు జరిపారు. ఇక తాజాగా ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2009లో సాధారణ ఎన్నికలకు 1,115 కోట్లు ఖర్చు కాగా 2014 ఎన్నికలకు అది 3,870 కోట్లకు చేరుకుందని నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇక 2020 జూన్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా జమిలి ఎన్నికల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఇక ప్రస్తుతం జమిలి ఎన్నికలపై ఒపీనియన్ తీసుకునేందుకు 2 దఫాలుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మొత్తం 22 రాజకీయ పార్టీలు జమిలికి జై కొట్టాయి. దీంతో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి జమిలి ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జమిలికి అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందలేదు. ఒకవేళ జమిలి కాన్సెప్ట్పై ఇప్పుడు చర్చించినా టీడీపీ తప్పకుండా అంగీకారం తెలుపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చంద్రబాబు కూడా త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని, జగన్ అధికారం కోల్పోతారని పదే పదే పార్టీ సమావేశాల్లో చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే టీడీపీ కూడా జమిలి ఎన్నికలకు ఫేవర్గానే ఉందని చెప్పొచ్చు. ఇక ఎటొచ్చి ఎంఐఎం పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్రం కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తోంది.